అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం గుణసంధి ఉదాహరణలతో సహా నేర్చుకుందాం. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశం అగును. నేను వివరణతో ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. ఇక్కడ ఏ ఓ అర్ అనేవి గుణాలు. సంస్కృతంలో వీటిని గుణాలు అని పిలుస్తారు, అందుకే దీనికి గుణసంధి అని పేరు వచ్చింది. అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశం అవును. ఇక్కడ ఏవో ఆర్లని ఏమంటాం మనము? గుణాలు అని పిలుస్తాం. చూడండి ఎలాగో. మొదటగా మనము అకారానికి ఈ వచ్చే పదాలు చూద్దాం. నేను కొన్ని ఇక్కడ మీకు సెలెక్ట్ చేసి రాశాను, చూడండి. అన్ని అకారానికి ఈ వచ్చే పదాలే ఉన్నాయి ఇక్కడ. ప్రాణేశుడు, ప్రాణ ప్లస్ ఈశుడు అకారం. చూడండి అకారానికి ఈ పరమైతే ఏ వచ్చింది. ప్రాణ ప్లస్ ఈశుడు, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇతరేతరా, ఇతరా ప్లస్ ఇతరా, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆ అకారానికి ఈ పరమైతే ఏ వస్తుంది. వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. పరమేశ్వరుడు, పరమా ప్లస్ ఈశ్వరుడు, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. సర్వేశ్వరుడు, ఇక్కడ విడదీస్తున్నాను చూడండి, సర్వ ప్లస్ ఈశ్వరుడు, ఆ అకారానికి అన్నాం కదా ఆ వచ్చింది. చూడండి పూర్వపదం పరపదం, పూర్వపదంలో ఆ వచ్చింది, ఆకి ఈ పరం అయితే ఏ వచ్చింది. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. మహేంద్రుడు, మహా ప్లస్ ఇంద్రుడు, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. దేవేంద్రుడు, దేవా ప్లస్ ఇంద్రుడు, వాలు ఆవలుకుతోంది, అకారానికి ఈ పరమైంది ఏ వచ్చింది. చూడండి గుణేశుడు, గుణ ప్లస్ ఈశుడు, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. దశేంద్రియ, దశ ప్లస్ ఇంద్రియ, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. తాపసేంద్ర, తాపస ప్లస్ ఇంద్ర, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. రామేశ్వరం, రామా ప్లస్ ఈశ్వరం, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. సురేంద్ర, సుర ప్లస్ ఇంద్ర, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. జితేంద్రియుడు, జిత ప్లస్ ఇంద్రియుడు, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీంట్లో కొన్ని ఈ రావచ్చు, సెకండ్ ఈ రావచ్చు, ఫస్ట్ ఈ కూడా రావచ్చు, గమనించుకొని. అది పదంలో దేవేంద్రుడు, గణేశుడు, గుణేశుడు, గజేంద్రుడు ఇలాంటి పదాలు ఏవైనా వస్తే అది తప్పకుండా గుణసంధి అవుతుంది. ఇప్పుడు మనం అకారానికి ఊ వచ్చే పదాలు నేర్చుకుందాం. చూడండి గర్వోన్నతి, గర్వ ప్లస్ ఉన్నతి, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. అకారానికి ఊ పరమైతే ఏమొస్తుంది మనకి? ఓ వస్తుంది. ఏవో ఆర్ల గుణాలు కదా ఆకు, ఆకు ఓ. చూడండి అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశం అవును. అకారానికి ఈ ఊరులు అని అంటే ఏంటిది? మనం ఈతో వచ్చిన పదాలు నేర్చుకున్నాం, ఇప్పుడు ఊతో వచ్చిన పదాలు చూడండి. గర్వో, గర్వోన్నతి, గర్వం అనాలి. గర్వో ప్లస్ ఉన్నతి అని రాయొద్దు, గర్వ ప్లస్ ఉన్నతి, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం, ఆ అకారానికి ఊపరమైంది కాబట్టి ఇక్కడ ఏమైంది? ఓ వచ్చింది. మహోగ్ర, మహా ప్లస్ ఉగ్ర, అకారానికి ఊపరమైతే ఓ వచ్చింది. మహోన్నతి, మహా ప్లస్ ఉన్నతి. చూడండి ఇక్కడ విడదీశం పదము, మహా ప్లస్ ఉన్నతి, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఇక్కడ ఆ వచ్చింది. చూడండి అకారానికి ఈ ఊరులు అని అంటే మనం ఈతో నేర్చుకున్నాం, ఇప్పుడు ఊతో మీకు ఈజీగా ఉండాలని ఇలా చేశాను నేను. ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. కోపోద్రిక్తులై, కోపా ప్లస్ ఉద్రిక్తులై, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. కలోపాసన, కళా ప్లస్ ఉపాసన, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. వసంతోత్సవం, వసంత ప్లస్ ఉత్సవం, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. గంగోదకం, గంగా ప్లస్ ఉదకం, గాలు ఆవలుకుతుంది, ఆకు ఊపరమైతే ఓ. నరోత్తముడు, నరా ప్లస్ ఉత్తముడు, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. నవోదయం, నవా ప్లస్ ఉదయం, ఆ వచ్చింది. చూడండి అకారానికి ఊ పలికింది కాబట్టి ఇది ఓ వస్తుంది గుణసంధి. మహోద్యమం, మహా ప్లస్ ఉద్యమం, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ.
ఆనందోత్సాహాలు, ఆనంద ప్లస్ ఉత్సాహాలు, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ, చూడండి ఆనంద ఉత్సాహాలు రెండిటికి మంచి మీనింగ్ ఉండాలి పదము. ఆనందం అనేది ఇది సంస్కృత పదం కాబట్టి మనకి సంస్కృత సంధుల్లో గుణసంధి వచ్చింది. నరేంద్రోత్తమ, నరేంద్ర ప్లస్ ఉత్తమ, ఆకి ఊపరమైంది అందువల్ల ఇది ఓ అయింది. పుత్రోత్సాహం దీంట్లో తెలుస్తుంది ఓ, చూడండి పుత్రోత్పత్తి, పుత్రోత్సాహం కూడా సేమ్ పుత్ర ప్లస్ ఉత్సాహం. పుత్రోత్పత్తి అంటే పుత్ర ప్లస్ ఉత్పత్తి, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. పుత్రోత్సాహం పుత్ర ప్లస్ ఉత్సాహం అంటే పుత్రుడు కలిగితే కలిగిన ఉత్సాహం, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. సమరోత్సాహం సమర ప్లస్ ఉత్సాహం, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం, ఆ ప్లస్ ఓ, చూడండి సూర్య అంటే ఆవలుకుతుంది ప్లస్ ఓ. చంద్రోదయం చంద్ర ప్లస్ ఉదయం, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ. నాకు తెలిసిన పదాలు సేకరించి రాయడం జరిగింది. ఇప్పుడు రూతో గుణసంధిలో ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్, మన వృద్ధి సంధిలో ఆర్ కారం వస్తుంది దీంట్లో అర్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. రుణార్ణం అంటే వృద్ధి సంధి, ఇది మహర్షి, చూడండి మహర్షి మహా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్, దీంట్లో అర్ మాత్రం మహర్ అర్ దాంట్లోనే పలుకుతుంది చూడండి. రాజర్షి రాజా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్. దేవర్షి దేవా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్, చూడండి ఆ ప్లస్ రూ అకారానికి ఈ ఊరులు పరం అయితే, ఈతో నేర్చుకున్నాం ఊతో నేర్చుకున్నాం ఇప్పుడు రూతో నేర్చుకుంటున్నాం, అకారానికి ఈ ఊరులు పరం అయితే క్రమంగా ఏవో అర్లు ఏకాదేశం అవుతాయి. ఏవో అర్, ఇప్పుడు అర్తో కూడిన పదాలు అన్నాం కదా. మహర్షి అంటే ఏంటిది, మహా ప్లస్ ఋషి, అర్షి అని రాయొద్దు రాంగ్ అవుతుంది. మహా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్. రాజర్షి రాజా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్. దేవర్షి దేవా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్, దేవా అర్, చూడండి. బ్రహ్మర్షి బ్రహ్మ ప్లస్ ఋషి, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్. సప్తర్షులు సప్త ప్లస్ ఋషులు, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్. దేవర్షులు దేవా ప్లస్ ఋషులు, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్. మహర్షులు మహా ప్లస్ ఋషులు, ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్. ఇప్పుడు మనం ఏంటిది, బ్రహ్మర్షులు కూడా వస్తుంది దీంట్లో, దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు కూడా రాసుకోవచ్చు. అకారానికి ఈ పరం అయితే ఏ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అకారానికి అంటే ఇక్కడ ఆ పలుకుతుంది పూర్వపదంలో, ఆ అకారానికి అంటే ప్లస్కి ఎడమవైపున్న ప్రతి అక్షరంలో ఆ పలకాలి, ఆకి ఈ వస్తే ఏ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అకారానికి ఊ, అకారానికి ఊ వస్తే అంటే ఈ ప్లస్లో, మహోదయం చెప్పుకున్నాం కదా మహా ప్లస్ ఉదయం అంటే ఊ వస్తుంది కదా అక్కడ, అది ఆ అకారానికి ఊపరం అయితే ఊ వస్తుంది, అకారానికి రూపరం అయితే అర్కారము వస్తుంది అర్. ఇగో ఈ విధంగా గుణసంధి మీకు అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో సహా ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.